మాటలు మీరు మాకు తెలియజేసినారు. మరికొన్ని మాటలు మేము ఆలోచించవచ్చుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. విని విడిచిపెట్టగా వాటిని హృదయమందు భద్రపరచుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్లారా, సహోదరుడు ఇందాక వచ్చేటప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను ఒక మాట అన్నా. చాలా బాధపడుతున్నాడు, దయతో క్షమించాలి. ఒకే మాట అన్నా నేను, ఏమన్నానంటే మా వాళ్ళు అన్నా. అన్నా మనమంతా ఒకటి అని చాలా బాధపడుతున్నాడు. సంఘం తరపున అందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను. మనమంతా ఒకటే, నిజమే. దబుక్కన పొరపాటులో వచ్చింది ఎన్నో విషయాలు. సహోదరుడు ఆ విధంగా నిలబడటానికి బిజీ అవుతున్నాడు అంటే, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, దేవుని కొరకు పని చేయాలి అనే ఆశ ఎవరిలో పుడుతూ ఉన్నదో, వారి జీవితాలు ఖాళీగా ఉండవండి. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటూ ఉంటారో, వాళ్ళని అలాగే ఉంచడు దేవుడు. వాళ్ళ స్థితిని మారుస్తూ ఉంటాడు. వాళ్ళ పరిస్థితి మారిపోతూ ఉండేది, ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళుతూ ఉంటాడు. మన దగ్గరికి రాకపోవచ్చు కానీ, అంటే మనతో కలవట్లేదని అనుకుంటున్నాం కానీ, సహోదరుడు దేవుని పనిలోనే ఉంటాడు. ఇంకెంతకంట ఆనందం ఏముంది? నేను ఒకటే ఆనందిస్తూ ఉంటాను, ఒకటే తెలియజేస్తూ ఉంటాను, నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, దేవుళ్ళో ఉండండి. ఎలాగ ఉండాలంటే ఉన్నతంగా ఉండండి అంట. అలాగే నిలబడుతూ ఉంటుంటే, ఒక అంజుబాబాను కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని కొరకు నిలబడుతూ ఉంటుంటే ఇంతకు మించి ఆనందం నాకు లేదు. అదే నేను కోరుకునేది. ఇంకెప్పుడు నా నోటి నుండి ఆ మాట రాదు. ఇది నా ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి అంటే, వాళ్ళు మనం నేర్చుకోబోయే అంశం, మనిషికి విలువ ఎప్పుడు వస్తుంది? ఏంటి, మనిషికి విలువ వస్తుంది ఎప్పుడు? విలువ వస్తుంది, అందరూ మనుషులమేనా? మనకి ఎప్పుడు విలువ వస్తుంది? ఎప్పుడు విలువ ఉండేది మనిషికి? బాగా డబ్బు సంపాదించుకుంటే విలువ ఉండేది కదా. డబ్బు బాగుందనుకోండి, వాడిని ఏమని పిలుస్తారు? వాడి పేరు పెంటయ్య అనుకోండి, ఏమని పిలుస్తారు? పెంటయ్య గారు. ఎందుకు పిలుస్తున్నారు ఆ విధంగా? ఎందుకు పిలుస్తున్నారు పెంటయ్య గారు అని ఎందుకు పిలుస్తున్నారు? డబ్బు డబ్బు, వాడు వెనక మాల ఏముంది? బాగా డబ్బు ఉంది, ఈ డబ్బును బట్టి ఏమని పిలుస్తున్నారు? పెంటయ్య గారు అని పిలుస్తారు. అదే డబ్బు పోయింది, ఏమని పిలుస్తారు? రే పెంటయ్య. చూడండి, ఎలాగ విలువ వస్తుంది అంటే, విలువిస్తున్నారు అంటే వాడుకున్న డబ్బును బట్టి ఏమంటున్నారు? పెంటయ్య గారు. చివరి ఏమొస్తుంది? గారు వస్తుంది. అదే డబ్బు పోతే విలువ ఉండిద్దా? ఎలాగ పిలుస్తున్నారు? పెంటయ్య అంటే ముందు ఒక పదం వస్తుంది, రే అన్న పదం వస్తుంది చూడండి, రే పెంటయ్య. అదే డబ్బు ఉన్నప్పుడు వెనకమాల వస్తుంది, ఏమొస్తుంది? గారు. చూడండి, ముందుకి వెనకమాలకి ఒకే ఒక తేడా, డబ్బు ఉంటే రే, డబ్బు ఉంటే గారు వస్తుంది, డబ్బు లేకపోతే రే వస్తుంది. కొంతమంది కొంతమంది పరిస్థితి దేనిని బట్టి వస్తుంది? వాళ్ళకి డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటాం. మరికొంతమందిని కనుక మనం ఆలోచించగలిగితే, పదవులో ఉన్నప్పుడు ఆమె పేరు పిచ్చమ్మ అవ్వచ్చు. ఏం పేరు? పిచ్చమ్మ అవ్వచ్చు. ఏమంటారు? పిచ్చమ్మ గారు అంటారు. పదవి పోయినాక అని పిలుద్దాడు పిచ్చమ్మ. చూడండి, ఆ పదవి ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నారనుకో, ఆ 5 సంవత్సరాలు ఆమె పరిస్థితి మామూలుగా ఉండదన్నమాట. అంటే ఆమెకి ఎప్పుడు విలువ వస్తుంది? పదవి ఉన్నంత వరకు.
పదవ పోయిందంటే ఆ పద్ధతే మారిపోయింది, పిలుపే మారిపోయింది. చూడండి ప్రిగలారా, ఒక్కొక్కడు ఒక్కొక్క పరిస్థితిని కనుక మనం గమనిస్తూ ఉంటుంటే కొంతమంది డబ్బు ఉంటే విలువ ఉందలే అనుకుంటారు, మరికొంతమంది పదవి ఉంటే విలువ ఉంది అనుకుంటారు, మరికొంతమందిని కనుక ఆలోచించగలిగితే నా వెనక మాలా బలగం ఉంది. ఏముంది? బలగం ఉంది. వాళ్ళ బలగం చూసి విలువనిస్తుంటారు. అమ్మో వాళ్ళనా, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళని బట్టి విలువ అనమాట, నాకున్న వారిని బట్టి నాకు విలువ ఉంది. మరికొంతమంది తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, విలువ నాకు, నాకేం తక్కువ, నేను అన్నీ చేయగలుగుతాను, నాకు విలువనిస్తారు అనుకుంటారు. పిల్లరా, ఇదే అనుకుంటున్నారు, కానీ ఆ విలువలు ఎంత మట్టుకు ఉంటాయి అంటే కొంత మట్టుకే ఉంటాయి. మన జీవితంలో విలువ రావాలి అంటే డబ్బు బట్టి వచ్చిందంటే డబ్బు పోయిందంటే విలువ పోయింది, పదవి బట్టి వచ్చిందంటే పదవి పోయిందంటే విలువ పోయింది. చూడండి, ప్లస్ మీటి వాళ్ళు ఇప్పుడు మనకుంది కదా, ఏంటి ఈటీవీ మా టీవీ ఇన్ని టీవీలు ఉన్నాయి కదా, ప్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటారు చెప్పండి? నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటారా, లేకపోతే జగన్ గారి దగ్గర ఉంటారా? ఎందుకని? పదవిలో ఉన్నారు కదా. పదవి పోయినప్పుడు, ఇప్పుడు పదవి పోయింది, ఇప్పుడు ఎవరికి? చంద్రబాబు నాయుడు దగ్గర, ఆయన దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు అంటే పదవి ఉంది కాబట్టి ఆయనకి ఇప్పుడు బాగా విలువనిస్తున్నారు, తర్వాత విలువ ఉండదు. అంటే మనుషుల పద్ధతులను కనుక మనం గమనించగలిగితే, ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, పదవి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, పదవి లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. కానీ ఈ విలువలు కొంత మట్టుకే ఉంటాయి. ఇప్పటికీలారా, ఈ విలువలు కొంత మట్టుకే ఉంటాయి. మనిషికి ఎలాంటి విలువ రావాలి అంటే, ఎలాంటి విలువ రావాలంటే దేవుణ్ణి బట్టి విలువ రావాలి. దేవుణ్ణి బట్టి కనుక విలువ వచ్చిందంటే అది తరిగిపోదు. నీకు డబ్బు పోయినా ఆ విలువ అలాగే ఉండేది, డబ్బుతో తెచ్చుకునేది కాదు ఈ విలువ, లేకపోతే గొప్ప చదువు చదివి చదువును బట్టి తెచ్చుకునేది కాదు ఈ విలువ, లేకపోతే ఉన్న హోదాను బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బట్టుకు సార్ 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 అంటారు, ఉద్యోగం పోయిందంటే నువ్వెవర్రా నాకు చెబుతాం, నువ్వెవరు అంటారు. ఇప్పుడులరా, అలా కాకుండా దేవుణ్ణి బట్టి కనుక మనకు విలువ తెచ్చుకుంటే మనిషికి ఎప్పుడు విలువ వచ్చిందంటే, మన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి అవకాశాన్ని ఇస్తామో, మన జీవితాల్లో మొదటి స్థానాన్ని దేవునికి ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా నీకు డబ్బున్నా లేకపోయినా, బలగ ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, నీ జీవితం ఎలాగుండిద్దో తెలుసా? విలువ ఉండిద్ది. మన జీవితాలకు విలువ రావాలంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లోకి రావాలి, ఆయన అనుకున్న రీతిగా మనం బ్రతుకు ఉండాలి. లోకం ఎలాంటిదంటే, ఎలాగుండిద్దంటే, ఎలాగో చూసిద్దంటే, నువ్వు బాగున్నానుకో నీ ఎంతటోడు లేరంటారు, నీ పరిస్థితి భయంకరంగా వెళ్ళిపోయిందనుకో ఇంక నేను పట్టించుకునేవాడు నాదును. కానీ దేవునికి ఎప్పుడైతే అవకాశాలు ఇస్తామో, మన పరిస్థితి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుణ్ణి కనుక మనం కలిగి ఉన్నామా, మనకి విలువ మామూలుగా ఉండదు అన్నమాట. తీసివేయబడిన రాయి మూలకు తలరాయి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన్ని కలిగి ఉన్న మనకి, ఆయన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితానికి విలువ వచ్చింది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అదే మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూద్దాం, మనల్ని ఎలాగ కొన్నాడు అంటే విలువ పెట్టి కొన్నాడు అంట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి పైనుండి చదువుకుంటూ వెళదాము. 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ? చాలామంది ఏదన్నా పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ ఏదన్నా ఫంక్షన్లకే కొన్ని వస్తువులు ఇస్తారు. ఒక బంగారపు ఉంగరమే ఇచ్చారండి, దాన్ని ఎంత విలువగా చూసుకుంటారు?
చూసుకుంటారా తీసి పక్కన పడేస్తారా చాలా జాగ్రత్తగా ఉండేది ఇది మా వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు ఎంత విలువైనదో తెలుసా ఎందుకండి ఎక్కడ దాకా దానికి ఏదన్నా బయటికి ఒక ఫారెన్ కంట్రీలో నుండి కానీ లేకపోతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఏమన్నా వస్తువు తెచ్చారనుకోండి ఆ వస్తువు తీసుకురాగానే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం ఒక పెన్నే ఇచ్చారనుకోండి ఆ పెన్ను బయట నుండి ఎక్కడి నుండి దుబాయ్ నుండి వచ్చింది ఒక చాక్లెట్ ఇచ్చినా దాన్ని ఎంత విలువగా చూసుకుంటాం ఎంత విలువగా చూసుకుంటాం అంటే బయట నుండి తెచ్చారు కాబట్టి దీనికి విలువనిస్తాం ఎంత విలువనిస్తాం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం ప్రిగ్లరా మన జీవితాల్లోకి ఎప్పుడైతే విలువ మనకి ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు అందుకనే మన అందరి గురించి ఏం తెలియజేస్తున్నాడు అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నారో వారి గురించి ఏం తెలియజేస్తున్నాడు అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి కొనబడిన వారు మరి ఈ విలువ పెట్టి కొనబడిన వారిని మనం విలువగా విలువించుతున్నామా విలువ ఉంటుందా మనకి వాళ్ళ చర్చికి వెళ్తారయ్యా వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళ పద్ధతులే బాగా ప్రిగులరా ఈ సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారి విలువ ఎదిగి ఎందుకు తగ్గుతుందంటే మన ప్రవర్తన జీవితం ద్వారా మన పద్ధతుల ద్వారా మన నడవడిక ద్వారా ఆయనకు విలువ తగ్గిపోతుంది విలువ పెట్టి మనం కొనబడ్డాము మన జీవితానికి ఒక విలువను తీసుకొచ్చాడు ఏ యోగ్యత ఉందా మనకి అసలుకి మన స్థితి ఎలాంటిదంటే ఇశ్రాయేల్ కొరకే ఆయన వచ్చాడు ఇశ్రాయేల్ గురించి ఆయన వచ్చాడు కానీ మన మీద దేవుడు కనికరాన్ని చూపించి మనకు అవకాశాన్ని కల్పించాడు అవకాశాన్ని ఏ యోగ్యత లేని మనకు విలువనిచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి ఎంత జాగ్రత్తగా బ్రతకాలి ఎంత దేవుడికి దగ్గరగా వెళ్ళిపోవాలి అంటే చాలా దగ్గరికి వెళ్ళిపోవాలి పిల్లరా దేవుడు మనుషులు ఇచ్చినట్టుగా కాదు ఇచ్చేది ఆయన మనిషి ఈరోజు బాగుంటే రేపు ఎలా ఉంటాడో తెలియదు ఇప్పుడు ఒక రకంగా ఉంటాడు తర్వాతకి మరొక రకంగా మారిపోతూ ఉంటాం మైండ్ సెట్ మంది మనుషుల మైండ్ సెట్ అంటే పదవి ఉన్నప్పుడు ఒక రకంగా పదవి లేనప్పుడు ఒక రకంగా బలగం ఉన్నప్పుడు ఒక రకంగా బలగం లేనప్పుడు ఒక రకంగా డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా ఆరోగ్యం లేనప్పుడు ఒక రకంగా మారిపోతూ ఉంటారు విలువలు అర్థమవుతూ ఉంటాయండి కానీ దేవుణ్ణి గనక మనం ఒక అవకాశాన్ని ఇస్తే మన జీవితం ఎలాగో మారిపోయింది అంటే ఎంతో విలువ ఉండిద్ది ఎంత విలువ అంటే నీ స్థితి మారిపోతూ ఉండిద్ది చూడండి యేసుక్రీస్తు ప్రభువారు తను శిలువుకు వెళ్ళిపోతూ ఒక మాట చెబుతాడు శిష్యులకి ఏమనంటే మీరు పక్కనున్న గ్రామానికి వెళ్ళండి అక్కడ ఒక ఏం కనపడింది గాడిద కనపడింది గాడిదకి అసలు విలువ ఉందా గాడిదకి విలువ ఉందా విలువే లేదు ఎప్పుడు విలువ వచ్చిందో తెలుసా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు అసలు గాడిదని గాడిద మీద ఊరేగటం ఎవరన్నా చూసారా ఏం తీసుకుంటారు గుర్రం ఎక్కుతారు కానీ గాడిదని ఎక్కుతారా గుర్రం ఎక్కుతారు లేకపోతే ఏనుగు కానీ ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఏ యోగ్యత లేని ఎవ్వరు ఎన్నుకొనని వాటిని ఎన్నుకోవటం ఆయన ప్రత్యేకత మన జీవితాల్లో కూడా ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు చూడండి గాడిదకి ఎంత విలువను తీసుకొచ్చాడంటే గాడిదకి ఎంత విలువ వచ్చిందంటే ఒక్కసారి ఆ గాడిద ప్లేస్లో మనం పోల్చుకుంటే చూడండి ఒకసారి చూసి వద్దాం ఇది మామూలుగా సందర్భం ఇది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారంటే మట్లాదివారం రోజు బాగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇదేనా మనం నేర్చుకోబోతున్నాం చూడండి లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనములో నుండి కొన్ని విషయాలు చూడండి ఆ గాడిదకి ఎన్నిక లేని గాడిద ఎవరు కూడా పట్టించుకొని ఒక గాడిదకు ఎంత విలువ వస్తుందంటే ఎంత ఉన్నతమైన స్థాయి వస్తుందంటే దానికి అసలుకి దానికి ఆనందానికి దానికి నోరు కనుక ఉంటే దాని ఆనందానికి హద్దులే ఉండేవి కదా ఎప్పుడు నా మీద ఏ వేస్తారు గాడిద మీద ఏమి వేస్తారు బరువులు వేస్తూ ఉంటారు పనికి మాలని అన్నీ దాని మీద వేస్తారు వెట్టి చాకరీ చేపిస్తూ ఉంటారు అలాంటిది దానికి ఎలాంటి స్థితి వస్తుందంటే ఉన్నతమైన స్థితి వస్తుంది చూడండి గాడిదకి ఎప్పుడు వస్తుంది ఆ స్థితి ఎప్పుడు వస్తుంది
అంటే యేసు క్రీస్తు ప్రభువారు దాని మీదకి ఎక్కినప్పుడు చూద్దాం ప్రభు పేరుతో వచ్చు రాజు 30వ వచనం నుండి చూద్దాం 19 30వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పంపిస్తున్నాడు ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే ఒక ప్రాంతానికి పంపిస్తున్నాడు ఆ మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడు ఎన్నడను కూర్చొనలేదు దాని విప్పి తోలుకొని రండి శిష్యుల్ని పంపించి చెబుతున్నారు ఒక చాట గాడిద ఉండేది ఇక్కడే ఉండి చెబుతున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన వాడు భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానము ఎరిగిన వాడు శిష్యులుగా చెబుతున్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్తే అక్కడ ఒక గాడిద ఉండిద్ది ఆ గాడిదను తీసుకుంటాను విప్పేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు విప్పేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతాడు అడిగినప్పుడు అది ఎవరికి కావాలని చెప్పమంటున్నాడు ప్రభువుకి కావాలని చెప్పమంటున్నాడు చదువునా ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా ఇది ప్రభువుకు కావాల్సినది చెప్పమన్నాడా ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నది చూడండి ఎన్నికి లేని గాడిదను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ఈ దినాల్లో మన జీవితం కూడా ఎన్నిక లేని విలువ లేని మన జీవితం విలువ లేని మన జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారు విలువనివ్వాలి అనుకుంటున్నాడు ఉన్నత స్థితినివ్వాలి అనుకుంటున్నాడు నీ జీవితం ద్వారా విలువను తీసుకురావాలి అనుకుంటున్నాడు చూడండి ఆ గాడిదను తీసుకొని రమ్మన్నప్పుడు వాళ్ళు అడిగిన ప్రతి సంభాషణ చాలా విలువైనదండి ఇప్పుడు చదువుదాం తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోడుకొని వచ్చి గాడిద పిల్ల మీద బట్టలు వేసి ఏం చేస్తున్నారు గాడిద మీద ఏమేస్తారు మామూలుగా ఏమేస్తారు బరువులు వేస్తూ ఉంటారు ఆ గాడిదను తీసుకు ప్రభువు దగ్గరికి తీసుకురాగానే దానికి చూడండి దాని విలువ ఎలాగుందంటే ఉన్నతంగా మారిపోతుంది దానికి దానికి ఎంత విలువ వస్తుంది అంటే ఎలాంటి వస్త్రాలు వేస్తున్నారు కూడా చూడండి వాళ్ళు ఆ బట్టలు పరిచి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా ఆ బట్టలు దారి పొడుగున పరిచిన ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తుంది ఎక్కడ నడిచింది మామూలుగా గాడిద కానీ ఎప్పుడు విలువ వస్తుంది దానికి యేసు క్రీస్తు ప్రభువారు దాని మీద కూర్చోగానే దానికి విలువ వస్తుంది ప్రజలారా అది అనుకునేది ప్రభువు లేకపోతే నా పరిస్థితి ఏంటి మన జీవితాల్లో కూడా ఆ గాడిద వైపు చూసినప్పుడు ఒక పాఠం మనకు గుర్తుకు రావాలి ఏ ఎన్నిక లేని మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నుకోబోతున్నాడు అవకాశాన్ని ఇస్తే ప్రభువా మీరు నాలో ఉంటే ప్రభువుకు గనక మనం అవకాశాన్ని ఇస్తే ప్రభువుకు గనక స్థానాన్ని మనం ఇవ్వగలిగితే దేవుడు మన జీవితాన్ని ఒక విలువనిస్తూ ఉంటాడు అది డబ్బున్న విలువ కాదు పదవున్న విలువ కాదు బలగం ఉన్న విలువ కాదు ఎలాంటి విలువ అంటే ప్రభువు నీ జీవితంలో ఉంటే నీకు విలువ వేరు ఆ విలువ వేరు సమాజం దృష్టికి ఎలా కనపడతాం అంటే స్టార్టింగ్లో ఎలా కనపడతాం అంటే ఎన్నిక లేని వారిగానే కనపడతాం కానీ దేవుడు కనుక హెచ్చించటం మొదలు పెడితే అది ఎలాగుండిద్దంటే ఉన్నతమైన స్థాయి ఉండిద్ది చూడండి గాడిదకు కూడా అది నడిచే ప్రదేశం అంతా కూడా ఏం జరుగుతున్నాయి ఏమేమి వేస్తున్నారు బట్టలు పరుస్తూ ఉన్నారు మనం కనుక దేవునికి అవకాశాన్ని ఇస్తే దేవునికి గనక విలువనిస్తే దేవుని మాటకు లోబడితే దేవుడు మన జీవితాన్ని కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఉన్నతమైన స్థాయి మనం ఎక్కడికి వెళుతున్నప్పటికీ అక్కడ విలువ ఉండిద్ది అనమాట ఎప్పుడు ఉండేది విలువ ఎప్పుడు ఉండిద్ది దేవునికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి అవకాశాన్ని ఇచ్చి ఆయన మాటలకు కట్టుబడి మనం ఒక అడుగు వేస్తూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఏ మూలలో ఉన్నా సరే నేను ముందుకు తీసుకొస్తాడు ఎలాంటి ప్రదేశంలో ఉన్నా సరే రా పిలుస్తాడనమాట
బిడ్డ విలువ అండి. ఎందుకు వస్తుంది విలువ అంటే, ఎలాగొస్తుందంటే ప్రభువును బట్టి. ఎక్కడో ఉంది గాడిద, కానీ ప్రభు తీసుకొచ్చాడా లేదా, తీసుకురాగానే ఎంత విలువ వచ్చింది. అది దారి పొడుగు ఉన్న పొడుగుట ఏం పరుస్తున్నాడంటే బట్టలు పరుస్తున్నారు. మన జీవితాల్లో కూడా ఎవరు, ఏ మనుషులు కూడా మనల్ని ఎన్నికలో తీసుకురాకపోవచ్చు. మనకు డబ్బు లేదని, మనకి పదవి లేదని, మనకి ఫలాన్ని లేదని ఎవ్వరు మనల్ని లెక్కలో నుండి తీసివేయచ్చు. కానీ మనల్ని లెక్కలోకి తీసుకొచ్చేది ఎవరంటే దేవుడు. వీళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమడుగుతారు చాలామంది చూడండి, వాళ్ళ పరిస్థితి కనుక ఏమన్నా మారిపోయింది అనుకోండి, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరన్నా పలకరించే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా అడుగుతారేమో అని చెప్పేసేసి మనుషులు ఏమైపోతారు, దూరం అయిపోతూ ఉంటారు. కానీ పిల్లరా, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీకు విలువనివ్వటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళటానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించటానికి దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను అడుగుతూ ఉన్నాడు, నాకు అవకాశాన్ని ఇస్తావా. నీ జీవితానికి విలువ ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉన్నప్పుడు. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే అవకాశాన్ని ఇస్తుంటామో మనకి ఎలాగుండిందో తెలుసా మన స్థితి? ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. చూడండి, కొన్ని సున్నాలు వరుసగా పెట్టుకుంటూ వెళ్ళండి, దానికి విలువ ఉండిద్దా? ఎప్పుడు విలువ వచ్చింది సున్నాలకి? పక్కన ఏదో ఒక అంకె ఉండాలి. అంకె లేకుండా వరుసగా సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళారనుకో, దానికి విలువ ఉండిద్దా? ఉండదు. పక్కన సపోర్ట్గా ఒకటి ఉన్నా లేకపోతే రెండు ఉన్నా సరే దానికి విలువ వస్తుంది. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే మన జీవితం విలువ ఉండేది ప్రిగులరా. ఎక్కడంటే ఇక్కడే కాదు, మరొక లోకంలో కూడా ఉన్నతంగా ఆయన విలువ ఉండిద్ది. ఆ విలువ రావాలంటే అవకాశాలు ఇవ్వాలి ఆయనకి. ఆయన మన మీద ఉండాలి, మనలో ఉండాలి, గాడిద మీద ఉన్నట్టు కాదు. గాడిద మీద ఉన్నప్పుడు దానికి విలువ వచ్చింది. మనలో ఉండి మన పద్ధతుల ద్వారా, మన నడవడిక ద్వారా, మనం చేసే కార్యక్రమాల ద్వారా ఆయన నామం ఉన్నతంగా కొనియాడబడుతూ ఉండింది. మనం చేసే కార్యక్రమాలను బట్టి ఆయనకి మహిమ తీసుకొస్తుంటే ఆయన అలాగే ఉంచుతాడా మనల్ని? అలాగే ఉంచుతాడా? ఉంచడు, తీసుకువెళ్ళిపోతాడండి. ఆయనకి అవకాశాలు ఇస్తూ ఉంటుంటే ఆయన ఎక్కడెక్కడో తీసుకువెళ్ళిపోతాడు. అసలుకి ఖాళీయే ఉంచరు. బాగా చదువుకొని మంచి ర్యాంక్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా ఖాళీగా ఉంచుతారా? ఉంచరు. బాగా పని వచ్చిన వాళ్ళని ఎత్తుకుంటూ వస్తారు మన దగ్గరికి పని చేపించుకోవటానికి. వాళ్ళు పలానా మంచి పని వర్కర్లు, వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేపించుకుంటారు. అదే మనం పని కరెక్ట్గా చేయలేదనుకోండి, పెయింట్ పనే ఉంది, అన్నయ్య చేస్తూ ఉంటాను, నేనే చేసేవాడిని, పెయింట్ పని చేసేవాళ్ళం, పని కరెక్ట్గా చేయలేదనుకోండి, వాళ్ళకి పని ఇస్తారా? ఇవ్వరు. బాగా పని చేస్తే వాళ్ళని పిలిచి ఎత్తుకోనల్లా ఫోన్ చేస్తారు. దాదాపు 8 సంవత్సరాలు ఏమవుతుంది నేను ఒక పని చేసి వచ్చి వాళ్ళ దగ్గర ఇప్పటికే ఆ నెంబర్ ఉంది, మొన్న ఈ మధ్యకాలంలో ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశారు వాళ్ళు? అవకాశాన్ని ఇస్తే దేవుడికి, కనుక నువ్వు అవకాశాన్ని ఇస్తే దేవుడిని స్థితిగతులను మార్చడానికి సమర్థుడు. నీ జీవితంలో విలువ ఉన్నతంగా మారిపోయింది, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తాడు అవకాశాలు ఇస్తే. ఏ వాళ్ళని చూడండి, శిష్యులు ఎలాంటి వారు? శిష్యులు ఏం తెలియని పామరు, చదువు లేనివారు. కానీ వాళ్ళకి ఒక బిరుదు ఇచ్చారు. ఏం బిరుదో తెలుసా? భూమిని తల్ల క్రిందులో చేయవారు వచ్చి ఉన్నారు. ఎలాంటి విలువ అండి! భూమినే తల్ల క్రిందులు చేయవారు వచ్చి ఉన్నారు. ఎలాగొచ్చింది వాళ్ళకి విలువ? దేవుణ్ణి బట్టి. అసలు చదువు లేని వాళ్ళు కదా అని చెప్పేసి ఆలోచించారా? వాళ్ళు వస్తుంటే గజగజలాడిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు అడుగు పెడుతుంటే వామ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, దేవుణ్ణి కలిగి ఉన్నారు. వాళ్ళు వస్తుంటే గాడిద మీద ఎక్కి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే బట్టలు పరిచారో, వీళ్ళు వస్తుంటే సమాజం కూడా గజగజలాడిపోతుంది, అధికారులు సహితం. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే దేవుడికి స్థానాన్ని ఇచ్చారు, దేవుడికి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళ జీవితం ఎలాగ మారిపోయిందో తెలుసా? ఉన్నతంగా మారిపోయింది. రెగ్యులరా
మన జీవితాల్లో కూడా మనకు విలువ రావాలి అంటే, విలువ రావాలి అంటే దూషింపబడుతున్నామా, అసహ్యించుకుంటున్నారా, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదా? అయితే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి, ఎవరి దగ్గరికి పోవాలి? కానీ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనిషి ఎవరి దగ్గరికి వస్తారంటే మనిషి దగ్గరికే వెళతారు, ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ మనిషిని కాదు మనం పట్టుకోవాల్సింది, ఎవరిని పట్టుకోవాలి? దేవుని పట్టుకోవాలి. మనుషుల దగ్గరికి వెళితే వాళ్ళు త్రోసి వేస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి కనుక మనం పట్టుకోగలిగితే మన స్థితిని మార్చడానికి ఆయన సమర్థుడు. స్థితిని మార్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు అవకాశాన్ని ఇస్తావా? అవకాశాన్ని ఇస్తే నీ జీవితం మారుస్తాను అంటున్నాడు. శిష్యులు ఇచ్చేసేసారు, మొత్తాన్ని విడిచిపెట్టేసి ఆయనకు అవకాశాన్ని ఇచ్చేశారు. వాళ్ళ స్థితులు మారిపోయినాయి, ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించారు. చూడండి, షద్రక్ మేషక్ అభిద్గోను దానియేలు గారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి చెరగా వెళ్ళిపోయారు. చెరగా వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళకి ఎలాంటి స్థితిని ఇచ్చాడో తెలుసా దేవుడు? ఎలాంటి స్థితిని ఇచ్చాడు తెలుసా? ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కదా మనకి, ఎవరు? నరేంద్ర మోడీ. చెరగా వెళ్ళిన వీళ్ళు ఉన్నత శిఖరాలకు ఎక్కించారండి దేవుడు. ఎందుకు ఎక్కించారంటే వాళ్ళు దేవుడికి అవకాశాన్ని చేశారు. రిగులరా, మన జీవితాల్లో మనము దేవునికి అవకాశాన్ని ఇస్తే, మనము అవకాశాన్ని ఇస్తే ప్రభువా నువ్వు నాలో ఉండు, నువ్వు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను, నీకు అవకాశాన్ని ఇస్తాను, నువ్వు అనుకున్న రీతిగా నేను బ్రతుకుతాను అని కనుక మొదటి స్థానం ఆయనకి ఇవ్వగలిగితే నీ స్థితిగతులు మొత్తం మారిపోతాయి. ఎవరైతే నిన్ను త్రోసివేశారో, ఎవరైతే నిన్ను నెట్టివేశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నీ గురించి బ్యాడ్గా చెప్పారో, వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారు? నీ దగ్గరికి వస్తారు. అందుకని దావీదు గారు అది గ్రహించే ఒక మాటను రాశాడు కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయంలో. ఏం తెలియజేస్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుడికి అవకాశాన్ని కల్పించాడో, అవకాశాన్ని కల్పించిన తర్వాత ఆయన మాట్లాడుతున్న అనుభవపూర్వకమైన మాటలు అండి. ఏం మాట్లాడుతున్నాడో 23వ కీర్తనలో చూద్దాం. 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నాకు ఏం సిద్ధపరుస్తున్నాడు? భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే దేవుడికి అవకాశాన్ని ఇస్తున్నాడో ఆయన స్థితి అంతా మారిపోతూ ఉంది. ఏహో నా కాపరి నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గమున నన్ను నడిపించుచున్నాడు. నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచిదవు. చూడండి, శత్రువుల దగ్గర భోజనం ఉండిద్దా? అమ్మో వారికి ఏమి ఇవ్వకూడదు అనుకుంటా ఉంటాను. కానీ దేవుడు ఏం చేస్తాడు, దేవుడు తలుచుకుంటే వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండి పెట్టేస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు అంటే మన జీవితం ఆయనకు సమర్పించేసినప్పుడు. నువ్వు నన్ను వాడుకోకూడవా, నా స్థితి పతనమైన స్థితిలో ఉంది, నన్ను త్రోసివేస్తున్నారు ఈ మనుషులు, నేను నమ్మను, నీకు అవకాశాన్ని ఇస్తున్నాను, నువ్వు నన్ను వాడుకో ప్రభువా అని ఎప్పుడైతే దేవుడికి అవకాశాన్ని ఇస్తామో ఏం చేస్తాడంటే శత్రువుల దగ్గర కూడా ఏం చేస్తాడు, భోజనం సిద్ధపరుస్తూ ఉంటారు. ఎవరైతే మనల్ని అసహించుకున్నారో వాళ్ళే మనల్ని ఉన్నతమైన మాటలతో పొగుడుతూ ఉంటారు. కానీ మన జీవితం దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి స్థానాన్ని ఇవ్వకుండా మరొకళ్ళకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఏమొస్తాయి, విలువ ఉండిద్దా? దేవుడు లేకపోతే మన జీవితంలో విలువ ఉండిద్దా? దేవునికి చోటు ఇవ్వకపోతే ఎలాగుండేది పరిస్థితి? అవమానాలు, నిందలు ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతూ ఉందంటే ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి ఏంటి, ఏది దూరం చేస్తుంది నన్ను? పౌలు గారు అయితే ప్రతి పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిని గమనించుకుంటూ ఆయన అనుభవపూర్వకమైన మాటను తెలియజేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. ఆయన దేవునికి స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇచ్చాడు. స్థానాన్ని ఇచ్చినాక ఆయన్ని ఏదో విడదీస్తుంది అంట, నన్ను విడదీస్తుంది.
విలువ లేకుండా చేయబోతుంది. ఏంటి ఆ విలువ లేకుండా చేయబోతుంది అంటే ఒక పెద్ద లిస్టే ఇచ్చేసాడు, పెద్ద లిస్ట్ ఇచ్చాడు. రోమిలు రాసిన పత్రిక మనకు బాగా పరిచయం ఉన్నమాట. రోమిలు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం, 8వ అధ్యాయం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? అంటే దేవుడి నుండి దూరం చేసేవాటిని కొన్ని కొన్ని లిస్ట్ ఇస్తూ ఉన్నాడు. మనిషికి విలువ లేకుండా చేసేయి కొన్నిటిని లిస్ట్ ఇస్తున్నాడు అనమాట. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవైనను, ఖడ్గమైనను, మనలను ఎడబాపున ఒక లిస్టే ఇస్తున్నాడు. దేవుడు నుండి కనుక నువ్వు దూరం అయిపోతే నీ జీవితం విలువ లేనిది. దేవుడి కనుక మన జీవితాల్లో లేకపోతే మనకన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి ఏమిస్తారిస్తే? శ్రమలు. మన జీవితంలో కనుక దేవుడిని కనుక విడిచిపెట్టాము అంటే ఆటోమేటిక్గా ఒకటి వస్తూనే ఉంటాయి, పెరిగిపోతూనే ఉండేది. కానీ దేవుడికి అవకాశాలు ఇచ్చి చూడండి, దేవుడు ఎలాంటి స్థితికి తీసుకెళ్తాడంటే పెంట కుప్పల నుండి దేనులు పైకి లేవనెత్తువాడు ఆయనే. నీ దరిద్రమైన స్థితిలో నుండి, నీ భయంకరమైన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన రెడీగా ఉంటాడు. నీ ప్రతి పరిస్థితిలో నుండి నిన్ను మార్చడానికి ఆయన రెడీగా ఉంటాడు. అవకాశాన్ని ఇస్తావా అంటున్నాడు. అవకాశాన్ని నాకు ఇస్తావా? నేను మనుషుల్లా కాదు అంటున్నాడు ఆయన. మనిషి అయితే అవకాశవాదిగా ఉండిపోతూ ఉంటాడు. మనం బాగా ఆలోచిస్తున్నాం దాని గురించి, పూర్తి వివరణ ఆలోచిస్తున్నాం ఆదివారం. ఆయన గురించి, మనుషుల గురించి జాగ్రత్తగా ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నాం దాంట్లో. మనుషుల్లాగా కాదు, డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం లేనప్పుడు ఒక. దేవుడు ఎలాంటి వాడు అంటే నువ్వు అవకాశాలు ఇస్తే నీకు ఎలాంటి స్థితిలో అయినా నేను విలువగా చూస్తారు. డబ్బేనికి విలువ తేదు, ఒక పదవేనికి విలువ తేదు, నీ చదువే నిన్ను విలువగా ఉంచదు, నీ బలగమనికి విలువ తీసుకురాదు. అవి కొంతకాలం ఉంటే కొంతకాలం పోతాయి, గ్యారంటీ ఉందా? లేదు. కానీ ప్రభువు కనుక మన జీవితాల్లో ఉంటే నీ జీవితం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళింది. అవకాశాలు ఇచ్చి చూడండి, అవకాశాలు ఇచ్చి చూస్తే గాడిదకి ఏ విధంగా విలువ వచ్చిందో. ఇంకొంచెం మాటలు చూసుకొని ముగించేద్దాం. ఇంకొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త ఇంకా దానికి అది వెళుతుంటే అసలుకి ఎంత విలువని వచ్చిందంటే దానికి చూడండి, 35వ వచనం. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోడుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలో దారి పొడుగున పరిచిరి ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. అందరూ ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. గాడిద మీద వెళుతుంటే గాడిదకి కూడా ఎంత విలువ వచ్చిందండి. అందరూ అది ఓండర్ పెడుతుంటే అందరు తిట్టుకున్నవాళ్ళు. కానీ ఆయన ఎక్కగానే దానికి ఎంత విలువ వచ్చిందో తెలుసు. అందరూ పొగుడుతుంటే అది ఎంత సంతోషించింది. ఆయన్ని ఘనపరుస్తుంటే దీనికి ఘనత వచ్చిందా లేదా? వచ్చింది. చూడండి ఇంకా వాళ్ళు అనుకుంటూ వెళుతూ ఉన్నారు. చదువుతాం ఇంకా. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు ఆ సమూహములో. చూడండి ఎంతగా స్తుతిస్తూ ఉన్నారు. మనల్ని బట్టి కూడా, మన జీవితంలో ప్రభు ఉన్నదాన్ని బట్టి సమూహము స్తుతించాలి. మన భక్తి జీవితాన్ని బట్టి, మనం దేవుణ్ణి నమ్ముకున్న విధానాన్ని బట్టి, మనల్ని బట్టి సమాజం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనల్ని బట్టి
దేవుడికి మహిమ వచ్చింది, అలాగే మనల్ని బట్టి దేవునికి అవమానం కూడా వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, మన జీవితం ఆయనకి ఇచ్చేసేసేసి దేవునికి ఇస్తే నీ జీవితం విలువగా మారిపోయింది, విలువ వచ్చింది నీకు. ఆయన కనుక పక్కన పెడితే మన జీవితం అవమానాలు నిందలు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. గాడిదకి అవకాశం వచ్చింది, అది చాలా సంతోషించింది. ఆ గాడిదను చూసినప్పుడైనా మనకు ఒక పాఠం రావాలి, ఎన్నిక లేనిది మన జీవితంలో. మరి యేసుక్రీస్తు ప్రభువు విలువ పెట్టి మనల్ని కొన్నాడు, విలువ పెట్టి. ఆ విలువ ఎన్నటికి తీర్చలేనిది, అలాగే ఉండిపోయింది. మరి మనం ఎలాగుంటున్నాం? విలువ ఉంటుందా? దేనిని బట్టి నీ విలువ, దేనిని బట్టి తీసుకుంటున్నావు నీకు విలువ వస్తుంది? ప్రభువును బట్టి కనుక నీకు విలువ ఉందంటే అది శాశ్వత కాలము ఉండింది. ప్రభువు కనుక మీ మన జీవితంలో లేకపోతే విలువే లేదు, విలువే లేదు. ఎన్ని ఉండొచ్చు, ప్రభు లేకపోతే విలువ లేదు. అదే ఎన్ని సున్నాలు ఉన్నా పక్కన ఒకటి లేకపోతే, అంటే ఎన్ని ఉండొచ్చు నీకు, ఆస్తి అంతస్తు డబ్బు ధనము బలగం అన్నీ ఉండొచ్చు, పదం ఉండొచ్చు, ప్రభువు లేకపోతే నీ జీవితంలో విలువే లేదు. ఎందుకు పనికిరాదు? ప్రభువుకి అవకాశాలు ఇవ్వండి, ప్రభువుకి స్థానాన్ని ఇవ్వండి, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని మనకిస్తాడు. ఉన్నతంగా ఆశ్చర్యకరంగా ఉన్నతమైన స్థానంలోకి ఆయన ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవకాశాన్ని ఇస్తావా, అవకాశాన్ని ఇస్తావా అని అడుగుతూ ఉన్నాడు. నన్ను నీలో దాచుకుంటావా, నా ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తావా, నా కొరకు నువ్వు పని చేస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. నాకు జ్ఞానం లేదే, నాకు చదువు లేదే, నాకు అది లేదే, ఇది లేదే అని చెప్పేసి సాకులు చెప్పేవారుగా మనం ఉండకూడదు. అవకాశాలు ఇచ్చేవారిగా ఉండాలి. నన్ను వాడుకో ప్రభువా. శిష్యులు అలాగే ఉన్నారు, నన్ను వాడుకో, నానంతా నీకు ఇచ్చేస్తున్నా, నాకేం సంబంధం లేదు, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నన్ను వాడుకోనగానే ఉన్నతంగా వాడుకున్నాడు. పిల్లరా, మనం కూడా ఆయనకి సమర్పించేసుకుంటే, మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటే ఆయన ఉన్నతంగా మనల్ని వాడుకోవటానికి రెడీగా ఉన్నాడు. అందరు త్రోసి వేయచ్చు, అందరు నెట్టివేయచ్చు, అందరు అవమానపడచ్చు, కానీ దేవుడు తన యొద్దకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రము త్రోసివేయడు. ఆయనకు అవకాశాలు ఇవ్వండి, మన జీవితానికి విలువ ఉండిద్ది. ఆయన అడుగు జాడల్లో మనం నడుద్దాం, ఉన్నతమైన స్థానాన్ని చేరదాం. ప్రార్థన చేసుకుందాం. సరే, చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపర్లో తండ్రి, ఎంతవరకు తండ్రి ఏ ఎన్నిక లేని మాకు తండ్రి మీ కుమారుడు ద్వారా మాకు ఎన్నుకొని మాకు ఇంత విలువనిచ్చావు తండ్రి. ఈ విలువ అనేకులకు చూపించడానికి మమ్మల్ని ఘనపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, చేరున్న ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశాలు ఇస్తూ, మీకు మొదటి స్థానాన్ని ఇస్తూ తండ్రి ఉన్నతంగా మీ నామాన్ని ప్రకటించడానికి ప్రతి ఒక్కరు మీరు బలపరచండి. మీ కుమారుని అంగీకరించి బాప్టిజం తీసుకొని ముందుకు అడుగులు వేయటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన మధ్యలో ఉన్నాం.